మీరు మొదటగా udiseplus.government.in ఎంచుకోవాలి. అందులో లాగిన్ ఫర్ డిసిఎఫ్ డేటా ఎంట్రీ మానిటర్ ఉంటుంది. అందులో యూజర్ నేమ్ కింద మీ యూడైస్ కోడ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్గా ఆల్రెడీ అంతకుముందు ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఉంటుంది. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని దాన్ని ఆ విధంగా లాగిన్ కావచ్చు. ఒక పాఠశాలకు సంబంధించి లాగిన్ని ఇప్పుడే ఓపెన్ చేశాను. మీరు ఎప్పుడైనా ఒక సైట్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి. అక్కడ ఈ డెస్క్టాప్ మోడ్ అనేది మీరు ఎంచుకున్నట్లయితే మీకు ఇది సేమ్ స్క్రీను. ఈ స్క్రీను డిస్ప్లే మనకి పర్సనల్ కంప్యూటర్లో ఎలా స్క్రీన్ కనపడుతుందో అలా కనపడుతుంది. మీరు డెస్క్టాప్ సైటు లేదా డెస్క్టాప్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. పైన రైట్ సైడ్ టాప్లో త్రీ డాట్స్ ఉన్నాయి. ఆ డాట్స్లో ఇక్కడ డాట్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఉంది. సేమ్ సిస్టంలో అలాగే ఉండదు. ఫస్ట్ మనం ఇప్పుడు వెంటనే క్లిక్ హియర్ టు ఓపెన్ డిసిఎఫ్ టు ఫిల్ ద డేటా ఎంచుకోవాలి. అప్పుడు మన పాఠశాలకు సంబంధించి ఇలా చూపిస్తుంది. దీంట్లో స్టేటస్ వచ్చేసి నాట్ సర్టిఫైడ్ అని మనకు కనపడుతుంది. ఓవరాల్ స్టేటస్ కంప్లీటెడ్ ఆల్ ఫామ్స్ ఉంది. ఇక్కడ పైన చూసినట్లయితే మనకి ఇక్కడ బ్యాక్ టు డాష్ బోర్డ్ అనేది ఉంది. మనం బ్యాక్ టు డాష్ బోర్డు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అప్డేట్ స్కూల్ డీటెయిల్స్ కనపడుతుంది. ఈ అప్డేట్ స్కూల్ డీటెయిల్స్ ఫస్ట్ అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి హెడ్ మాస్టర్ ఇది ఆల్రెడీ ఫిల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు ఈ డిస్ప్లే అవుతున్నవి. అంతకుముందు ఆల్రెడీ ఫిల్ చేస్తుంటే ఓకేనండి. ఫిల్ చేయని పక్షంలో మీరు ఈ యొక్క అప్డేట్ స్కూల్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యొక్క ఇది వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళా మనం బ్యాక్ టు డాష్ బోర్డ్కి రావాలి. బ్యాక్ టు డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత దీన్ని స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ 42 ఆప్షన్ ఉంది. 42 వచ్చేసి కంపారిజన్ అండ్ సర్టిఫైడ్ డేటా అనేది ఉంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. అక్కడ నాట్ సర్టిఫైడ్ అని కనిపిస్తుంది. దాన్ని మనం కంపారిజన్ అండ్ సర్టిఫైడ్ డేటా మీద ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మన పాఠశాలకి సంబంధించి 2020-21 మరియు 2021-22 కంపేర్ చేస్తుంది. బిల్డింగ్ బ్లాక్స్ అప్పుడు 3 ఉన్నాయి, ఇప్పుడు కూడా 3. అదర్ రూమ్స్ ఏం లేవు. బాయ్స్ టాయిలెట్ 1, గర్ల్స్ టాయిలెట్ 1 ఇప్పుడు 0 అని చూపిస్తుంది. బాయ్స్ ఫంక్షనల్ టాయిలెట్ 1, గర్ల్స్ కూడా 1 ఫంక్షనల్లో కింద వచ్చేసరికి 0 చూపించున్నారు. క్లాస్ రూమ్స్ అప్పుడు 3, ఇప్పుడు 3. మేజర్ రిపేర్ ఏం లేదు. డ్రింకింగ్ వాటర్ ఎస్, ఎలక్ట్రిసిటీ ఎస్, లైబ్రరీ ఎస్, ఫర్నిచర్ లేదని చూపించినారు. రెగ్యులర్ టీచర్లు 3, మేల్ 1, ఫిమేల్. అది రోల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి 2020-21 వచ్చేసి 62 ఉంది. ఇప్పుడు 57గా ఇక్కడ చూపించి ఉన్నారు. ఇక్కడ రోల్ మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క ఇండికేటర్స్ అనేది ఇక్కడ కనపడుతుంది. స్టూడెంట్ టీచర్ రేషియో ఇండికేటర్ గ్రీన్ ఉంది. వాల్యూ వచ్చేసి 19 ఉంటే అక్కడ గ్రీన్లో ఉంది, గ్రీన్ చూపిస్తుంది. కాబట్టి 15 to greater than 15 to less than or equal to 50 ఉంటే దాని వాల్యూ అది గ్రీన్లో ఉన్నట్టు. తర్వాత ఆరెంజ్ ఉంది, రెడ్ కలర్స్ అనేది ఇండికేటర్స్ అనేవి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ పైన స్కూల్ సర్టిఫికేట్ అని కనిపిస్తుంది. స్కూల్ సర్టిఫికేట్ని మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన దాన్ని మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఆఫీస్లో కానీ లేదా డబ్ల్యూపీఎస్ ఆఫీస్లో కానీ ఇది అనేది స్కూల్ సర్టిఫికేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్కూల్ సర్టిఫికేట్ని ఇది ప్రింట్ తీసుకొని ఇక్కడ మనం నేము, రెజిగ్నేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఇన్ఛార్జ్, బ్లాక్ ఎంట్రీ యూజర్, ఇక్కడ స్టాంప్ వేసుకొని హెడ్ మాస్టర్ సైన్ చేసి ఈ యొక్క స్కూల్ సర్టిఫికేట్ కాపీని ఎంఆర్సీ వారికి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ స్కూల్ కాపీ అనేది ఇక్కడ హెడ్ మాస్టర్ గారి పేరు మనం జస్ట్ అది కాపీ చేసుకోవచ్చు. అక్కడే మొబైల్ నెంబర్ కూడా కాపీ చేసుకొని, ఆయన ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ కాబట్టి అక్కడ ఆయన డెసిగ్నేషన్ ఇచ్చాం, మొబైల్ నెంబర్ కూడా పేస్ట్ చేశాను. ఇప్పుడు కిందకు వస్తే సర్టిఫై డేటా అని ఉంది. సర్టిఫై డేటా డూ యూ వాంట్ టు సర్టిఫై అని ఉంది. సర్టిఫై అన్నా వెంటనే ఓకే, స్కూల్ డేటా క్యాప్చర్ ఫార్మాట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సర్టిఫైడ్ అని వచ్చింది. ఓకే క్లిక్ చేయాలి. వెంటనే ఎక్నాలజ్మెంట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్నాలజ్మెంట్ కాపీ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. ఎక్నాలజ్మెంట్ కాపీ మన పాఠశాలకు సంబంధించి ఎక్నాలజ్మెంట్ కాపీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉంటుంది ఎంపీపీఎస్ మారెల్ హెచ్డబ్ల్యూ డిజిగ్నేట్ చీఫ్ ప్రభాకర్ రావు.
LFL HM అని ఉంది, ఇది ఎక్నాలజ్మెంట్ కార్డ్. ఇప్పుడు వెంటనే మనం డాష్బోర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ డాష్బోర్డ్ మీద పైన టాప్లో చూసుకోవాలి, ఈ స్టేటస్ దగ్గర సర్టిఫైడ్ అని ఉండాలి. ఓవరాల్ స్టేటస్ కంప్లీటెడ్ ఆల్ ఫార్మ్స్ ఉంది, స్టేటస్ దగ్గర కూడా సర్టిఫైడ్ అని వస్తుంది. అదేవిధంగా మనం ఈ 1.42 చూస్తే కంపారిజన్ అండ్ సర్టిఫైడ్ డేటా ఎదురు కూడా సర్టిఫైడ్ అని ఉంటుంది. ఈ సర్టిఫైడ్ అని ఉన్నప్పుడు మనం ఈ యొక్క డేటా మన పాఠశాల లాగిన్ ద్వారా పూర్తిగా ఈ యొక్క 2021-22 సంబంధించి యూడైస్ ప్లస్ అనేది మన పాఠశాల లాగిన్లో పూర్తయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.